దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ఇదిన ధ్యాన నిమిత్తము నీతో నీ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా? నీతో నీ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా? ఒక్కసారి ఆలోచించుకుని ప్రేరా ఎబ్రీలకు రాసిన పత్రిక 1:1-2 వచనాలు చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని. పూర్వముందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు. అవునండి, సమూయేలు మొదటి ప్రవక్తగా మనం చూస్తాం. సమూయేలు చివరి యాజకుడు, చివరి న్యాయాధిపతిగాను ప్రవక్తగాను ఉన్నట్లుగా చూస్తాం. సమూయేలు ద్వారా దేవుడు అనేక విషయాల్లో, సౌలు విషయంలో కానీ, దావీదు విషయంలో కానీ దేవుడు మాట్లాడినట్టుగా ప్రవక్త విషయంలో చూస్తాం. అలాగే ప్రవక్తల యెషయా ద్వారా, హిజ్కియా గురించి యెషయా ద్వారా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. యిర్మీయా ఆ దినములో ఉన్న పరిస్థితుల్లో యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడినట్లుగా చూస్తాం. హెస్కేల్ ద్వారా మాట్లాడినట్టుగా చూస్తాం. దానియేలు ద్వారా మాట్లాడినట్లుగా చూస్తాం. అలాగే హోషయా కానీ, యోబేలు కానీ, ఆమోసు కానీ, ఒబద్యా కానీ, యోనా కానీ, మీకా కానీ, నహూము కానీ, జఫనియా కానీ, జకరియా కానీ, మలాకి దారి కానీ, మలాకి ద్వారా కానీ, హగ్గై ద్వారా కానీ, హబకూకు ద్వారా కానీ దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ప్రవక్తల ద్వారా దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక మంది రాజులతో కూడా మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ప్రియరా, నీ దేవుడు వాక్యం ద్వారా, తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడా అనే దాన్ని మనం ఆలోచించుకుని, మనం వాక్యాన్ని వినిస్తున్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఆత్మతగా మనం చూడాలి. దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో ఏ వచనమైనను, ఏ మాట అయినను మనతో మాట్లాడుతుందని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకనగా యోహాను రాసిన సువార్త 1:1 వచనాన్ని మనం చూసినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అనగా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనుందండి. అనగా మనం వాక్యాన్ని విరిచినప్పుడు ఆ వాక్యము మనతో ఏం మాట్లాడుతుంది, ఆ వాక్యం ద్వారా దేవుడు, ఆ వాక్యమైన దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అని మనం జాగ్రత్తగా పరిశీలించుకుని భయముతో ఉండాలి. అందుకని ఏమంటే వాక్యం రాయబడిందో చూడండి. పురాటన గ్రంథము 3:3 సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అని రవ్వండి. సమయము సమీపించినది కనుక ప్రవచన వాక్య చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులనింది కనుక. దేవుడు మనతో వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు మనం జాగ్రత్తగా గమనించాలండి. వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాక్కు ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు, కలల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడని దేవుని పక్షంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రియరా, నీ దేవుడు నీతో తన వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు, ఏ సమయం నానా సమయంలో నానా విధాలుగా మాట్లాడే దేవుడు, ఈ అంత్యకాలంలో కూడా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడని సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని దగ్గర కనిపెట్టి ఆ వాక్యం ద్వారా మనం మేలు పొంది, బలం పొంది దేవుని ప్రకారం మనం జీవించాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపనిస్తాను. ప్రియులారా, సో అంతటా యెహోవాకు యోనా కుమార్ అంతటా యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షం కాగా అంటుందని, అంతటా యెహోవాకు యెషయాకు ప్రత్యక్షం కాగా అంటుందని, అంతటా యెహోవాకు ప్రత్యక్షం అనేక మంది ప్రవక్తలతో మలాకీ ద్వారా మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఆ వాక్యం మనతో ఏం మాట్లాడతాడు, ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడు. మనం చర్చికి వెళ్ళినప్పుడు చర్చిలో దేవుడు తన దాసుడు ద్వారా ఏం మాట్లాడతాడో మనం గమనించుకోవాలి. కళ ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో గమనించుకొని ఆ వాక్యానికి లోబడి, ప్రభా నీ వాక్యానికి లోబడతాను ప్రభా, నీ మాటకు లోబడతాను ప్రభా, నీ మాటకు లోబడతాను ప్రభా, నీ వాక్యానికి లోబడతాను ప్రభా, నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాల ప్రభా అని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ వాక్య ప్రకారం జీవితం. ప్రేరా, నీ దేవుడు తన వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడతాడో గమనించుకొని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. అట్టి వాక్యానికి, అట్టి వాక్కు లోబడి దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించినగాక. ఆమేన్.